సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు కోరిక మేరకు విత్తన బంతులను చల్లడానికి వచ్చిన వనజీవి రామయ్య ఆదివారం ప్రకృతి ప్రకాష్ కు సిద్దిపేటలోని ఆక్సిజన్ పార్క్ లో 10,000 విత్తన బంతులను అందజేశారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్య మాట్లాడుతూ అంతరించిపోతున్న అడవులను తిరిగి కాపాడుకోవాలని చెట్లు లేకుంటే మానవ మనుగడ లేదని అడవుల్లో పండ్లు చెట్లు లేకనే జీవరాశులు కోతులు అడవిని విడిచి పల్లెబాటలు పట్టాయని వివరించారు. గత వేసవిలో ప్రకృతి ప్రకాష్ చెట్ల కింద రాలిపడ్డ 380,000 పండ్లు విత్తనాలు సేకరించాడని తాను సేకరించిన విత్తనాలతో పాటు నేను ఇచ్చే 10,000 విత్తన బంతులను అడవిలో చల్లాలని ప్రకాష్కు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా కాపాడుకోవాలన్నారు.